Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వాడికి కూడా నేను వాడు అని పిలుస్తా. ఒరే చంబాగా ఏం చేశారు అని అడుగుతున్నాను. ఇక నుంచి మేము సింగులరే వాడతాం, గంగిరెద్దు అంటాం, దుండపోతు అంటాం, భాష మార్చుకోలేని వాళ్ళకి భాషతోనే సమాధానం చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పప్పుగాడు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాను. ఆ దుండపోతుగాడు గంగిరెద్దు అన్నాడు గవర్నర్ గారికి, ఎస్పీ గారికి యూస్లెస్ ఫెలో అన్నాడు, పోలీసు వారికి క్షమాపణలు చెప్పాలి, గవర్నర్ గారికి క్షమాపణలు చెప్పాలి. చెప్పనంత వరకు ఆ పప్పు గాడికి, ఆ చంబా గాడికి, ఆ దుండపోతు గాడికి మేము ఇలాగే అంటాం, భాష మార్చాం, మారుస్తాం. ఏంట్రా ఉత్తరాంధ్రలో నువ్వు పీకేది? ఉత్తరాంధ్రలో సమావేశం పెట్టి పిక్నిక్లో జరిగిందని ఏం పీకుతామని మీ వాళ్ళే అంటున్నారా? ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నావు కదా, 40 ఏళ్ళు సర్వనాశనం చేశారు కదరా. మీ అన్న ఉన్నాడు ఎర్రిగాడు, వాడొక కేంద్ర మంత్రిగా చేశాడు కదరా, కేంద్ర మంత్రిగా చేసి రూరల్ మినిస్టర్గా కూడా చేశాడు కదా. ఏరా ఉత్తరాంధ్ర కాని శ్రీకాకుళం కాని చెప్పుకోవడానికి ఒక్క పని మీరు చేశారా? దమ్ముంటే చెప్పండి, ఒక్కటంటే ఒక్క పని. ఎస్, మేము ఇది చేశాం మా కాలంలో అని చెప్పడానికి మాకు ఎద్దేవో చేస్తున్నారు, మీరేం చేశారో చెప్పండి. మేం చేసినవేవో చెప్పాను, మేము చేయబోతున్నదేవో కూడా చెప్పాను, మీరు చేసినవేవో 40 ఏళ్ల చరిత్రలో చెప్పండి. విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్కి వచ్చాడంట. హుదూద్ తుఫాన్కి ఎందుకు వచ్చారా? హుదూద్ తుఫానికి హెచ్చరించాం, హుదూద్ తుఫానికి మేము భయపెట్టాం. ప్రకృతిని భయపెట్టే వాళ్ళరా, దద్దమ్మల్లారా, ఎదవల్లారా, ప్రకృతిని మీరు భయపెడతారా? హుదూద్ తుఫాన్ పేరుతో బస్సులో పడుకున్నావా? బస్సులో పడుకొని ఏం చేశారా? విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీసులో రెవెన్యూ రికార్డులన్నీ కైంకర్యం చేసి వాటిని దోచేసి 100 ఎకరాలకి మీరు చెక్ పెట్టారు, 100 ఎకరాలు స్వాహా చేశారు, 100 ఎకరాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులందరికి అన్నింటినీ కూడా మాయం చేశారు. మీరు హుదూద్ తుఫాన్ కోసం వచ్చారా? ఉత్తరాంధ్ర మీదకు మీకు ప్రేమ ఉందా? ఉత్తరాంధ్ర గురించి ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు? విశాఖపట్నం డేంజరస్ జోన్, విశాఖపట్నం రెడ్ మార్క్ ఏరియా, తుఫాన్లు విపరీతంగా వస్తాయి, గాలులు విపరీతంగా వీస్తాయి, అక్కడ అభివృద్ధి చేయకూడదు, అక్కడ పరిశ్రమలు పెట్టకూడదు, అక్కడ రైల్వే జోన్ ఇవ్వకూడదు, ఎంపీలందరూ కూడా కేంద్రానికి లేఖలు రాయండి అని లేఖలు రాయించాడు. తెలుగు దొంగల పార్టీ ఎదవల్లారా, మీరు మాజీ మంత్రులరా, మీకు సిగ్గు లజ్జ ఉంటే మీ ఎంపీల చేత కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి లేఖలు రాయించినటువంటి వైనం మీకు గుర్తు లేదారా? ఏం మాట్లాడుతున్నారా మీరు? పోలవరం ప్రాజెక్టు మీద సుజల సరవంతి గురించి మాట్లాడే హక్కు మీకుందా? ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆలోచన, వారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన. ఒకవేళ మాట్లాడాలనుకుంటే మీ కాలంలో ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. విశాఖపట్నం ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలు సంస్కృతి, సంస్కారం, సెంటిమెంట్స్ మా తాలూకా సొత్తు. విశాఖపట్నం అంట ఒక గెస్ట్ హౌస్ లాంటిదంట. విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా చంబాగాడు బికినీలు షో పెడతాడట, బాస్టర్డ్. మా విశాఖపట్నంలో కానీ ఒకవేళ బికినీ షో జరిగుంటే గుడ్డ లోడ తీసుకొట్టుండే వాళ్ళం. జరగలేదు, అదృష్టవంతుడివి. ఆ రోజు మేము తిరుగుబాటు చేశాం. విశాఖపట్నం బీచ్ అంటే సంస్కృతి సంస్కారాలకు నిలయం రా, చూడరా ఒకసారి బీచ్ వచ్చి. ఆ బీచ్లో ఎప్పుడు సంస్కారంగా మా మహిళలు కనబడతారా, మా మేధావులు అక్కడ నడుస్తారా మార్నింగ్ వాక్, విద్యార్థులందరూ కూడా ఆ బీచ్ని ఎంజాయ్ చేస్తారా? బికినీ షోల కోసం కాదురా, ఉత్తరాంధ్ర అంటే బికినీ షోలా? ఏమైనారా తెలుగు దొంగలందరూ ఆ రోజు మాట్లాడటానికి? ఉత్తరాంధ్రాన్ని అవమానపరిచిన ఆ చంబాగాడి బట్టలు ఉతుకుతున్నారా మీరు? ఇన్ని అక్రమాలు చేసినటువంటి ఆ చంబాగాడికి గాడిదలు కాస్తున్నారా మీరు? ఆ రోజు ఏం చేశారా మీరు? ఈ రోజు మాట్లాడతారు మీరు? ఆ రోజు విశాఖపట్నంలో కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100 కోట్ల రూపాయలతో ఎంయూఓలు చేశారంట, పరిశ్రమలు వచ్చేస్తాయంట విశాఖపట్నానికి. ఏవిరా పరిశ్రమలు? 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన ఎంయూఓలు ఏమైనాయిరా? వాటికి సమాధానం చెప్పండిరా.
బహిరంగ చర్చా వేదిక కాదు ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను ఉత్తరాంధ్ర నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా దమ్ముంటే రండి చర్చా వేదిక మేమే రమ్మన్నాం నువ్వేంటి పిలిచింది దమ్ముంటే రండి ఎక్కడ ఏర్పాటు చేయాలి మేమే ఏర్పాటు చేస్తాం ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేయబోది చేయబోయేది చేసింది విఫలంగా తెలియజేశాను ఉత్తరాంధ్ర ప్రజలకు మీరు చేసినటువంటి ద్రోహాలన్నీ కూడా విఫలంగా నేను తెలియజేశాను ఇది కాదు అని చెప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నాను ఇక నుంచి భాష మార్చుకోవాలని కోరుతున్నాను ఇష్టానుసారంగా మాట్లాడితే క్షమించేది లేదని నేను తెలియజేస్తున్నాను ఉత్తరాంధ్రకి గుర్తింపు ఇచ్చి భారతదేశ చరిత్రలో ఒక ప్రాముఖ్యాన్ని ఇచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి శాశ్వత చిరస్మరణీయుడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో 26 నెలల్లోనే ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా నెరవేర్చారు 141,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో సుమారు 29 రకాల పథకాలతో బడుగు బలహీన వర్గాలందరికీ శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలందరికీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ అందేటట్లు జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు దమ్ముంటే చెప్పండి గడచిన కాలంలో ప్రభుత్వ పథకాలంటే ఒకే ఒక్క పెన్షన్ లేదా ఇల్లు ఈ రోజు ప్రభుత్వ పథకాలంటే ప్రజలు ఈ రోజు అనుభవిస్తున్నారు ఈ ప్రభుత్వ పథకాలను అనుభవించే దానిలో ఎక్కడైనా సరే కులం చూడం మతం చూడం జాతి చూడం జెండా చూడం రంగు చూడం రాజకీయం అసలే చూడం నాకు ఓటైకపోయినా పర్వాలేదు అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాన్ని ఇవ్వండి వాళ్ళ ఇంటికే తీసుకెళ్లి ఇవ్వండి అని చెప్పిన మహానాయకుడు రా జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంటే చెప్పండిరా వేదికలు కాదు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో బాబు మీ పార్టీకి ఓటు వేయలేదని నాకు పెన్షన్ తీశారు బాబు మీ పార్టీకి ఓటు వేయలేదని నాకు ఇల్లు ఇవ్వట్లేదు బాబు మీ పార్టీకి ఓటు వేయలేదని నాకేమో అమ్మఒడి ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వలేదు చేయూత ఇవ్వలేదు ఆసరా ఇవ్వలేదు ఏదైనా దమ్ముంటే చెప్పండి ఒక్కటంటే ఒక్కటి చెప్పండి ప్రజలకి ప్రభుత్వ పథకాలు అందే దానిలో అర్హత ఉండి కూడా మీకు ప్రభుత్వ పథకం అందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే చెయ్యొద్దండి అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా చెయ్యి లేపట్లేదు ఇదిరా ప్రజాస్వామ్యం అంటే ఇదిరా పరిపాలన అంటే ఇదిరా పారదర్శకత అంటే ఇదిరా నియమం అంటే నిబద్ధత అంటే ఇదిరా క్రమశిక్షణ అంటే ఇంతవరకు సంక్షేమ పథకాలను రానున్న రోజుల్లో అభివృద్ధి పదంలో కూడా ముందుకెళ్లాలని జగన్ అన్న ఆలోచనలు చేస్తున్నారు 2.5 ఏళ్లలోనే భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని పెడుతూ ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా డీబీటీ నాన్ డీబీటీల ద్వారా ఇంటికే నేరుగా చేరినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదని తెలియజేస్తున్నాను కరోనా లాంటి విపత్తును కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి చరిత్ర కరోనా అంటే ఇది మనతో నడుస్తుంది దీంతో మనం నడాలి సహజీవనం చేయాలని సంవత్సరంన్నర క్రితం పెట్టి క్రితమే చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినదే ఆ మాటే చెబుతున్నారు అంటే మా నాయకుడు ఒక సూట్ థింకింగ్ ముందస్తు ఆలోచన ఇలా ఉంటదనడానికి ఉదాహరణది ఈ రాష్ట్రాన్ని 40 ఏళ్లు పరిపాలించి ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలి ఉత్తరాంధ్రాన్ని భ్రష్టు పట్టించిన దుర్మార్గులారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా రానున్న కాలంలో స్వర్ణయుగమి ఆంధ్రప్రదేశ్ కాకపోతుంది ఉత్తరాంధ్ర అద్భుతంగా అభివృద్ధిలో ముందుకెళ్లబోతుందని నేను తెలియజేస్తున్నాను మీకేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలని దమ్ముంటే ధైర్యం ఉంటే సమాచారంతో రావాలి మేము సాక్ష్యాలతో ఎవిడెన్స్తో సహా చెప్పాం మీరు ఏదో మీడియా ముందు కూర్చొని కబుర్లు చెప్పడం కాదు దమ్ముంటే సాక్ష్యాధారాలతో వస్తే రావడానికి నేను సిద్ధం బహిరంగ చర్చా వేదికకి నేను సిద్ధం అరే దున్నపోతు గంగిరెద్దు అరే లోకేష్ అరే చంపాగా మీకు దమ్ముంటే రండి హైదరాబాద్లో కాదు ఇతర రాష్ట్రాల్లో కూర్చొని మాట్లాడటం కాదు దమ్ముంటే ఉత్తరాంధ్రకి రండిరా వస్తే మేము మాట్లాడతామని తెలియజేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఈసారి నుంచి జాగ్రత్త తాట తీస్తామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను.